ఉచితం ఏదో సంక్షేమం ఇచ్చేందుకు జాతీయ ఉపాధి హామీ స్కీమ్ ఫ్రీ డ్రింకింగ్ వాటర్ ఎడ్యుకేషన్ హెల్త్ వంటి హామీలను ఉచితాలుగా చెప్పలేం ఎన్నికల్లో రాజకీయ పార్టీల విజయానికి ఉచిత హామీలే కారణమని కూడా అనలేము ఉచిత వాగ్దానాలు చేసిన ఎలక్షన్స్ లో ఓడిపోయిన సందర్భాలు కూడా ఉన్నాయనే విషయాన్ని గుర్తు పెట్టుకోవాలి ఉచిత హామీలు ఇవ్వకుండా రాజకీయ పార్టీలను అడ్డుకోలేము ఏది సంక్షేమమో ఏది ఉచితమో తేల్చుడు కష్టం ఈ విషయంతో సంబంధం ఉన్న సంస్థలు పార్టీలు తమ అభిప్రాయాలను వెల్లడించండి వెల్లడించి ఉన్నత స్థాయి కమిటీకి తెలిపి సహకరించాలని చెప్పి సిజే ఎన్వి రమణ చెప్తున్నటువంటి మాట బాగానేది అట్లాడుతున్నాడు కానీ వాస్తవానికి అది అయ్యే పని కాదు అట్లా కానే కాదు అది నియంత్రించాల్సినటువంటి శాఖ వీలే రాజకీయ పార్టీలే చాలా సంస్కరణలు తీసుకోవాల్సిన అవసరం ఉన్నది కానీ చేయరు వాళ్ళు ఎందుకంటే అది వాళ్ళ ఘాటం కాబట్టి రాష్ట్రంపై బీజేపీ స్పెషల్ ఫోకస్ కీలక కమిటీలో లక్ష్మణ్ కు చోటు మొన్ననే యూపీ నుంచి ఎంపీగా నామినేట్ ఇప్పుడు బీజేపీ పార్లమెంటరీ బోర్డు సెక్రటరీ సెంట్రల్ ఎలక్షన్ కమిటీలో సభ్యుడిగా అవకాశం ఇటీవల పార్టీ కొత్త ఇన్ఛార్జిగా గా బన్సల్ నియామకం ఆరు రోజుల వ్యవధిలో రెండు భారీ సభలకు ఏర్పాట్లు న్యూస్కో రాష్ట్రంపై బీజేపీ జాతీయ నాయకత్వం స్పెషల్ ఫోకస్ పెట్టింది ఇందులో భాగంగా పార్టీ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు ఎంపీ డాక్టర్ లక్ష్మణ్ కు రెండు కీలక కమిటీలో చోటు కల్పించింది పార్టీ పార్లమెంటరీ బోర్డు పార్టీ సెంట్రల్ ఎలక్షన్ కమిటీలో ఆయన సభ్యుడిగా అపగవారం నియమించింది రాష్ట్ర నేతలకు బీజేపీ జాతీయ నాయకత్వం ఇస్తున్న ప్రాధాన్యాన్ని లక్ష్మణ్ తాజా నియామకం మరోసారి స్పష్టం చేసింది దాదాపు రెండేళ్లుగా బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడిగా కొనసాగుతున్న ఆయనను రెండు రెండు నెలల కిందనే హైకమాండ్ ఉత్తరప్రదేశ్ నుంచి రాజ్యసభకు నామినేట్ చేసింది ఇప్పుడు కీలకమైన రెండు కమిటీల్లో ఉన్న అవకాశం ఇవ్వడం రాజకీయాల్లో ఆసక్తి రేపుతున్నది ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ విజయానికి కీలక పాత్ర పోషించిన సునీల్ బన్సల్ ను ఇటీవల పార్టీ ఇంచ్ తెలంగాణ ఇన్ఛార్జిగా నియమించింది పక్కడ్బందీ ప్రణాళికతో ముందుకు రెండు వేల పంతొమ్మిది లోక్సభ ఎన్నికల్లో రాష్ట్రంలో నాలుగు ఎంపీ సీట్లు గెలుచుకున్నప్పటి నుంచి తెలంగాణపై బీజేపీ హైకమాండ్ దృష్టి సారించింది పార్టీ బలోపేతాన్ని ప్ర ప్రణాళికను అమలు చేస్తూ వచ్చింది రెండు వేల పంతొమ్మిది లోక్సభ ఎన్నికల టైంలో పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా లక్ష్మణ్ ఉన్నారు ఆ తర్వాత పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా బండి సంజయ్ నియమించినప్పటికీ కొన్ని రోజులకు లక్ష్మణ్ కు ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడిగా బీజేపీ జాతీయ నాయకత్వం అవకాశం ఇచ్చింది లక్ష్మణ్కి తాడు ప్రమోషన్ ఇది వరుసగా వరుసగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు పోయిన తర్వాత ఆయనకు ఓబీసీ మొత్తం జాతీయ అధ్యక్షులు ఇచ్చారు ఆ తర్వాత ఎంపీగా నామినేట్ చేశారు ఇప్పుడు కీలకమైనటువంటి కమిటీలలో సెంట్రల్ ఎలక్షన్ కమిటీ పార్లమెంటరీ బోర్డు పార్లమెంటరీ బోర్డు అనేది అత్యున్నతమైనటువంటి కమిటీ బీజేపీలో సో పార్లమెంటరీ బోర్డులో తీసుకోవడం అంటే మామూలు విషయం కాదు పదిహేను మందితో ఎన్నికల కమిటీ పదకొండు మందితో పార్లమెంటరీ బోర్డు ప్రకటించిన బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా అంటూ వాస్తవానికి లక్ష్మణ్కి దక్కాల్సిందే దక్కాల్సిందే ఎందుకంటే ఈ ఈ కిషన్ రెడ్డి వీళ్ళందరికంటే కూడా సీనియర్ లక్ష్మణ్ నేను ఫంక్షనింగ్ కూడా రిపోర్ట్ చేసేటప్పుడు బీజేపీ ఆఫీసులకు వెళ్ళేది కదా సో అందరు కూడా ఏంటంటే లక్ష్మణ్ చూస్తే చాలా మంది అంటే ఏంది ఈ నీటిలో ఉంటుండే ఆయన ఆయన ఇంట్లో నుంచి వండుకొని చిన్న బాక్స్ పట్టుకొని చిన్న సంచి పట్టుకొని బీజేపీ ఆఫీస్లకు వస్తుండే పార్టీ రాష్ట్ర అధ్యక్షులుగా సో ఆయన చాంబర్ ఛాంబర్ లో మధ్యాహ్నం తర్వాత కూడా ఆయన పప్పు ఆ సాంబారు తప్ప ఆయన అన్నం ఆయన ఇంట్లో వండుకొని ఆయన టిఫిన్ బాక్స్ ఆయన తెచ్చుకొని వస్తుండే డ్యూటీకి పోయేటువంటి ఉద్యోగి ఎంత స్ట్రిక్ట్ గా ఉంటాడో పార్టీ పార్టీ కూడా పార్టీ డిస్ప్లే విషయంలో గాని ఆయన పార్టీ నడిపించినటువంటి విధానంలో గాని సో అంతే డిసిప్లి వ్యక్తిగతంగా కొంతమంది మనకు ఆదర్శంగా కనబడతా ఉంటారు ఎస్ అసలు ఒక ఏదైనా సుదీర్ఘంగా ఒక నాలుగు గంటలు మాట్లాడతారు సబ్జెక్ట్ ఇచ్చి ఒక దీనిపైన మాట్లాడంటే సుదీర్ఘంగా నాలుగు గంటల పాటు ఆ సభని అట్లా నడిపించగలుగుతాడు సో గ్రేట్ లక్ష్మణ్ విషయం